Hello friends, welcome to our channel Homely Ideas with Naveena. దీని మీద మూత పెట్టుకోవాలన్నమాట. మూత ఎందుకు పెట్టాలంటే ఇది మామూలు దోశలు కాదు, మీకు అర్థమై ఉంటుంది. కలర్ చూసు, మొన్న కుడుములు చేసావు కదండి మల్టీ గ్రెయిన్స్ కుడుములు అని, పిల్లలు సరిగా తినలేదు ఎందుకంటే అందులో బెల్లం తక్కువ వేసాను. పిల్లలు తినకపోతే నేను మాత్రం ఎంత తిండిపోతున్నాయని, నేను కూడా ఎక్కువ తినలేను కదా, నాకు కుడుపు నేను తినగలను కానీ మరీ ఎక్కువ అంటే తినలేను కదా. సో ఆ పిండి పాడే ఆ కుడుములు పాడేయాలంటే నా ప్రాణం ఒప్పుకోలేదు, ఎందుకంటే అవి నేను ఒక రోజంతా నానబెట్టి మిక్సీలో పౌడర్ చేసి కష్టపడి అంత చేసి తిన్నప్పుడు అంత హెల్తీగా ఉండేదాన్ని ఎందుకు పాడేయాలని ఏమనిపించింది అంటే చిన్న థాట్ వచ్చింది. కొంచెం దోశ పిండి ఉంటే అందులో కలిపేసి ఇట్లా దోశలు వేస్తున్నాను. కాకపోతే అవి మామూలు దోశలాగా అంత ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి బతుకుపోతాయి, దాన్ని కొబ్బరి కదా ఇది పిండి కదా. దోశపిండి ఎక్కువ ఉంటే వచ్చేయేమో కానీ దోశపిండి మరీ ఎక్కువైంది అనుకోండి ఇది ఉడకదు, అది ఉడకపోతే ఇది ఉడకదు అనమాట, టేస్ట్ వేరేలా అయిపోద్ది. సో అందుకని కొంచెం హెల్తీగా ఉంటాయని ఇట్లా ట్రై చేస్తున్నాను. కొంచెం తిన్నారా ఏమంటున్నట్టు ఒకసారి చూపి అంటున్నాడు, చూపిస్తాను. ఇట్లా పౌడర్లా చేసుకున్నాం అనమాట. ఇది ఇట్లా వస్తే చాలా బాగుంటాయి అనమాట, చాలా అంటే కమ్మగా ఉంటాయి. పిల్లలు దోశలు అంటే ఇష్టపడతారు. ఇలా మొక్కలు మొక్కలు ఎందుకు అయిపోయిందంటే అది సరిగ్గా ఫస్ట్ దోశ కదా సరిగ్గా రాలేదనమాట, ఇరిగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దోశ మంచిగా వస్తుంది, చేసి చూపిస్తాను. ఓకేనా? చూసారా హోమ్ లేడీస్ హోమ్ లేడీస్ ఏంటని అడుగుతారు కదా, ఇలాంటివి హోమ్ లేడీస్ పిండి అంతా పాడేసుకోవడం ఎందుకని చూసారా దోశలా చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియో తెస్తాను. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నాలుగు మోటివేషన్ నింపేయండి. బాయ్ ఫ్రెండ్స్.